హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడానా. అందరూ పూజ చేసుకున్నారా? ఓకేనండి. వెల్కమ్ టు మై ఛానల్ నాతో ప్రయాణం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే, ఎవరికైతే ఇంట్లో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వాడాలండి ఇది. వాళ్ళు నమ్మితేనే వాడండి, నమ్మకపోతే లేదు. ఏదైనా నమ్మకాన్ని బట్టే ఉంటుంది, అలా నమ్మిన వాళ్ళే వాడండి. అదేంటంటే, మనం పూజకి ఆవు నెయ్యి తెచ్చుకుంటాం కదండి, అలా ఆవు నెయ్యి తెచ్చుకున్నప్పుడు ఆవు నెయ్యి అంతా పూజకి వాడేసిన తర్వాత ఆ డబ్బా ఖాళీ అయిపోద్ది కదండి. ఆవు నెయ్యి డబ్బా తెచ్చుకున్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఆ డబ్బా శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని కడిగేసి ఆరబెట్టుకొని తడంతా పోయిన తర్వాత ఆ డబ్బాని తెచ్చుకొని దేవుడి గదిలో పెట్టుకొని ఆ డబ్బాలోని కొంచెం పసుపు, ఒక రూపాయి కాయిను, అలాగే ఒక యాలిక వేసుకొని రోజు మనం ఎలా పూజ చేసుకుంటాం ఇంట్లోని అలా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలండి. పూజ చేసుకున్న తర్వాత ప్రతిరోజు నిత్యదీపం పెడతారు కదండి, అలా నిత్యదీపం పెట్టేటప్పుడు ఒక రూపాయి కాయిన్ అందులో వేసి దండం పెట్టుకొని ధూపదీపాలు చేసుకొని దండం పెట్టుకోవాలండి. ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అలాగే పూజ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అలాగ ఆ డబ్బాలో రోజు రూపాయి వేస్తూ ఉండాలి. ఆ డబ్బా ఎప్పుడైతే ఫుల్ అయిపోద్దో ఆ డబ్బాని తీసుకెళ్ళి మనం డబ్బులు ఎక్కడ దాచుకుంటామో అక్కడ పెట్టుకోవాలండి. అక్కడ పెట్టుకున్న తర్వాత ఒక ధూపం వేసేసి ఇంకా అది అక్కడే ఉంచుకోవాలండి. అలాగే ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆర్థిక సమస్యలు అంటే ఉండదండి. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం. ఆ డబ్బాలో ఆవు నెయ్యి వాడిన డబ్బా కాబట్టి లక్ష్మీదేవి కూడా అందులో కొలువై ఉంటుందండి. నమ్మిన వాళ్ళైతేనే చెయ్యండి, నమ్మని వాళ్ళైతే చెయ్యొద్దు. ఎందుకంటే కొంతమంది నమ్మరండి, అందుకనే చెప్తున్నాను ముందే. ఓకేనండి, ఎవరికైతే ఇష్టమైతే ఇలా చేసుకోండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడిన వాళ్ళు. సరేనండి, నెక్స్ట్ నేను చెప్పబోయేది చూపించబోయేది ఇగండి, నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు గాజులు తెచ్చుకోలేదండి. అక్కడి నుంచి నా చేతికి ఉన్న గాజులు తప్పించి నా దగ్గర గాజులు లేవు, అందుకనే నేను గాజులు కొనుక్కున్నాను. ఈ గాజులు మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి. ఇది మీషోలో తీసుకున్నానండి, చాలా బాగున్నాయి, అందుకే చూపిస్తున్నానండి, లేకపోతే చూపించకపోదును. అంటే ఎవరైనా మీకు కూడా ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారని చూపిస్తున్నానండి. ఓపెన్ చేస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయండి గాజులు మట్టుకి. చూసారా బాగున్నాయా, కనబడుతున్నాయా? చూడండి, ఇది మెటల్ ఫినిషింగ్లో వచ్చిందండి. స్టోన్స్ వచ్చాయి, పచ్చలు కెంపులు వచ్చాయండి, లక్ష్మీదేవి బొమ్మలు వచ్చాయి ఇందు మీద మొత్తం. ఇలాగ రెండు సెట్లు అండి, ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. చూడండి, పిచ్చి పిచ్చిగా నచ్చిందండి నాకైతే. కనబడుతున్నాయో లేదో మీకు? బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయండి. మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీని లింక్ నేను పెడతాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే చాలా బాగా నచ్చాయి, నాకు నచ్చాయి మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఈ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి బొమ్మలతోటి మా ఇంటికి వచ్చిందండి. చూడండి ఎంత బాగున్నాయి ఈ గాజులు. ఇది వేసుకొని ఒకరోజు వీడియో తీసి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చేయబోయే కర్రీ ఏంటంటే పన్నీర్ కర్రీ చేద్దామండి. దాన్ని ఒకసారి చూసేయండి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్? కాజు పన్నీర్ కర్రీ వండుకుందామండి ఈరోజు. అది నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఇదండి పన్నీర్, 200 గ్రామ్ అండి ఇది. నేను ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. కాజు ఓవర్ నైట్ నానబెట్టుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాను, అంటే వేగంగా అవడానికి. దీనికి కావాల్సింది మెయిన్ టమాటా,
ఆనియన్ పేస్ట్, 2 టమాటీలు, 2 ఆనియన్స్. ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇవ్వండి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్ అండి, ఆయిల్ అండి కావాల్సినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను ఇది డాబర్ కంపెనీ వాడుతున్నాను, చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ వేడెక్కాలండి. వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఇది మామూలుగా నేను ఎప్పుడు చేసుకున్న కర్రీ అండి ఇంట్లోని. ఇంకోసారి రెస్టారెంట్ స్టైల్లో చేస్తాను. అది చాలా రిచ్గా ఉంటుందండి చూడడానికి, తినడానికి కూడా. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా వండి పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మట్టుకి సింపుల్గా చేసి చూపిస్తుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకున్నామండి. కొంచెం ఫ్రై చేసుకున్నాను దీన్ని. 200 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి నేను. కొంచెం మటన్ సిమ్లో పెట్టుకున్నామండి. సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం. లైట్గా వేయితే సరిపోతాయండి, మరి ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతాయి కూరలు వేసేటప్పుడు. ఒకసారి కలుపుకున్నామండి. అడుగు పట్టేస్తుంటే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, అన్నీ డెలికేట్గా ఉంటాం కదా. ఆల్రెడీ అయిందండి, నేను వీడియో పెట్టలేదు. వీడియో తొందరగానే వీడియో పెడతానండి. వీడియో పెట్టడానికి టైం సరిపోలేదు. మధ్య పనేక్ అయిపోవడం వల్ల వీడియో పెట్టడానికి అవ్వలేదండి, వీడియో తీయడానికి అవ్వలేదు. ఇలా సార్ కలుపుకున్నాడు. ఇంకా కారం చెప్పలేదండి, కారం లేదు. ఇప్పుడు పన్నీర్ తీసేసుకుందాం. మాత్రం వేస్తే సరిపోతుంది. ఇవన్నీ పన్నీర్ వేసుకొని తీసుకున్నాము. ఆనియన్ టమాటో పేస్ట్ వేసేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇది పద్దతి కంపెనీది, బాగుంటుంది టేస్ట్ కూడా. అల్లం వెల్లి పేస్ట్ ఇంట్లో చేయడానికి టైం సరిపోలేదని అందుకే తెప్పించాను. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇది మసాలా కారం అండి. దీంట్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కూర తీయగా ఉంటుంది లేకపోతే కారం వేసుకోకపోతే.
ఒక 2.5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నాను, ఇది రుచికి సరిపడంత. వేగుతున్నాను ఇది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను, ఒక చిన్న చెంచా. ఇప్పుడు జీలకర్ర పొడి అర చెంచా. ఇప్పుడు అర చెంచా గరం మసాలా. ఈ కర్రీ ఎవరికి రాదని చూపించడం లేదండి, రాలేని వాళ్ళకి తెలుసుకుంటారని చూపించానండి. ఇది అందరిలో వండుకునే కర్రీయే, అందరూ ఇలాగే వండుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఎలా వండుకుంటారో నాకు చెప్పండి. సింపుల్గా ఉంటుందండి, ఈసారి రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నానికి మాకు ఇదే కర్రీ, ఈ రొట్టి రైస్ అన్నిటికి బాగా ఉంటుందండి. ఇప్పుడు కాజు వేసుకుందాం. కాజు నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటుందండి, బాగుంటుంది తినడానికి కూడా మనకి. నేను కొంచెం వేసుకుంటున్నాను, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇది పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం పేస్ట్ చేసి కొంచెం మామూలుగా ఇలా నేను వేసినట్టుగా వేసుకొని వండుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది గ్రేవీ. నేనైతే పేస్ట్ చేయలేదండి. ఇప్పుడు కలుపుకుందాం. మసాలా అంతా దీనికి పట్టేటట్టు సిమ్లో పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత చూసుకుందామండి. బాగా వేయింది. ఇందులోని క్యాప్సికమ్ ముక్కలు కూడా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి తినడానికి. ప్రజెంట్ అయితే నేను వేయలేదు. ఇప్పుడు పన్నీర్ వేసేద్దామండి. ఇప్పుడు కలుపుకుందాం. మసాలా అంతా పన్నీర్ పట్టేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ కలిపికూడదండి, కలిపేస్తే ఇరుగుపోదు పన్నీర్. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మిక్సీ కొంచెం అలా కడిగిన గిన్నెలో నీళ్ళు వేస్తుంది. కొంచెం వాటర్ పడుతుంది, కొంచెం వాటర్ వేస్తున్నానండి. కొంచెం మటన్ పెంచుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి చూద్దాం ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి. ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. ఆయిల్ తేరేదాకా ఉంచుకొని ఆయిల్ తేరాక ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఓ కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం, బౌల్లో తీసుకుందాం. పన్నీర్ కూర రెడీ.
చూడండి ఎంత బాగుందో. ఇలా ముద్దగా వండుకోవాలి, వండుకుంటే బాగుంటుంది, తినడానికి చూడడానికి కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.